కాంగ్రెస్ లిస్టింగ్ గా ప్రగతి భవన్ లోనే అంటున్న బండి సంజయ్. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రగతి భవన్ లో కేసీఆర్ చేతుల మధ్యన ఉంది అని చెప్పేసి ఈయన చెప్తుండే మోతవారి. మరి ఈ మోతవారికి ఎట్లా తెలిసింది అని చెప్పేసి నేను బాగా ఆరా తీస్తే ఏం చేసిందంటే, ఈయనే ఆ ప్రగతి భవన్ లో కేసీఆర్ దగ్గర పనిచేసే పరమేష్ కి శ్రవణ్ కి ఫోన్ చేస్తుందట రోజు. అన్న అన్న మమ్మల్ని ఒక్కసారన్న కేసీఆర్ ని కలిపియావా అని చెప్పేసి రోజు రిక్వెస్ట్ చేస్తే పరమేష్ ఏం చేసినట్టు అంటే రాబాయ్ అనిపించలేదు, పిలిపించి ఆ అల్లం పెట్టిండట వెయిటింగ్ అన్న. 4-5 గంటల నుంచి నేను ఎవడు అడుగుతుంటాడు, కనీసం ఛాయ్ తాగో అన్న నేను అని ఎవడు అడుగుతలేడు. బయట పోదామంటే పోలీసు లాభం కాకపోతే నేను ఒకటి గమనించిందట, ఈ 4 గంటలు ఏందట అంటే బాత్రూమ్ కడిగేటోళ్ళు సాఫ్ చేసేటోళ్ళు అటు పోతూ ఇటు వస్తారట. అదో బాత్రూమ్ కడిగేటోళ్ళని ఎవరు ఆపుతలేరు, అన్ని సంజయ్ ఆపుతారా అని చెప్పేసి మెల్లగా బాత్రూమ్ కలుస్తుంది పిలిపించి, అన్న అన్న నీ డ్రెస్ నాకి నా డ్రెస్ నువ్వు వేసుకోకు అని చెప్పేసి ఆ పినాయిల్ గినాయిల్ పట్టుకొని ఆ మోపుకి పట్టుకొని బాత్రూమ్లో దొరికిందట. అంటే బాత్రూమ్లో దొరి ఈ కాగితం తీసుకున్నాడు అంటే ఎట్లుంటుంది, ఇట్లాంటి ముచ్చట్ల బండి సంజయ్ ఉంటుంది, సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఏమంటారు, పాపం రేవంత్కి ఈ విషయం తెలియదు అంటే, పాపం రేవంత్కి ఈ విషయం తెలియదు కాదు సంజన, నిన్న కాక మొన్న ధర్మపురి అరవిందు రాహుల్ గాంధీని కలిసిండు. అన్న అన్న మనం హుజరాబాద్లో బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ ట్రెండ్ తోటే మనం హుజరాబాద్లో గెలిచినాం, తెలంగాణలో కూడా గట్టే అవకాశం మీరు అని చెప్పేసి అరవింద్ మాట్లాడుకుంటే బండి సంజయ్ తెలియదు. వీళ్ళిద్దరు దోస్తులు అరవింద్ సంజయ్, ఇద్దరు ఆఫ్ నాలెడ్జ్ కాదు కదా. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు రాహుల్ గాంధీతో మాట్లాడే సందర్భం సంగతినే తెలియదు. ఈయనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీ దాదాపు బీఆర్ఎస్ పార్టీ 111 నియోజకవర్గాలలో 115 పదాలు ఆల్రెడీ క్లియర్ చేసింది. మీ బీజేపీలో ఇప్పటి వరకు ఒక్కడు దిక్కులేడు, ఒక్క పేరు నేను ఈయన పోటీ చేస్తాను, ఈయన కూడా క్లారిటీ లేదు. నువ్వు వేరే పోటీ చేస్తావు నీకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రగతి భవన్ లో ఉన్నదని కారు కూతలు కూస్తాడు మన బండి సంజయ్. గిట్లా ఉన్నది రాష్ట్ర రాజకీయం, మినిమం నాలెడ్జ్ ఉండదు. బీజేపీని తొలగించాలి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి పోలీసుల మీద ఇంకా కోపం తగ్గినట్టుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఆ దరిదాపులో పోతుంటే నాకు కూడా భయం వచ్చింది, సిఐ పొట్టు పొట్టు కొట్టింది నన్ను. అట్లా ఓటు నోటు కేసులు దొంగతనం కేసులు బాగా కొట్టినట్టు పోలీసులు ఇంకా భయం పోనట్టుంది. ఏమంటున్నావు, అన్ని సీట్లలో పోటీ చేస్తాం, అన్ని సీట్లలో పోటీ చేయాలక్క, ఎందుకంటే అక్రమంగా సంపాదించినటువంటి పైసలున్నాయి కదా తెలంగాణ ప్రజలకి, 4 పైసలు ఖర్చు పెట్టే సమయం అన్ని సీట్లలో పోటీ చేయాలి. ఇంకేమంటారు, అవసరం అయితే బ్రదర్ అనిల్ విజయమ్మ కూడా పోటీ చేస్తారు, ఈ బినామీ తీసుకొచ్చి కూడా పోటీ అయిపోయి తెలంగాణ సొమ్ముని తినడానికి మీరు అంత ఆకాంక్షతో ఉన్నారు. ఇంకేమంటారు, 4 నెలలుగా వెయిట్ చేసినాం కాంగ్రెస్ నుంచి స్పందన లేదు, నువ్వు శరమిడిచినా కాంగ్రెస్ లో నేను విలువ వేయించాలని ఉండదు కదా, నీ స్థాయి ఏంది తెలంగాణ నీ విలువ ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు.